Hi viewers, welcome to my channel GDR IT Tech Creations. Iroju, ee session lo PHP lo unnatuvanti functions, ante user defined functions gurinchi telusukundam. Oka user oka function ni ela define cheyali, enni rakaluga define cheyochu, dani ela call cheyali anedi ee lesson lo manam telusukundam. Prati programming language lo unnatugane అంటే సి లాంగ్వేజ్, సి ప్లస్ ప్లస్, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉన్నట్టుగానే పిహెచ్పిలో కూడా మనకు రెండు రకాల ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటాం, రెండవది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. ముందుగా ఫంక్షన్ అంటే ఏంటి అని మనం అనుకున్నట్టయితే, ఫంక్షన్ అంటే కొన్ని స్టేట్మెంట్స్ ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసి, అంటే ఒక బ్లాక్ లాగా ఫామ్ చేసేసి ఒక నేమ్తో డిఫైన్ చేస్తాం. తర్వాత ప్రోగ్రామ్లో మనకు అవసరమైనప్పుడు ఈ కోడ్ని కాల్ చేసేసి ఎగ్జిక్యూట్ చేస్తాం అన్నమాట. ఈ విధంగా చేసే విధానాన్ని ఫంక్షన్ అంటాం. ముఖ్యంగా మీరు ఫంక్షన్స్తో ప్రోగ్రామింగ్ రాస్తున్నప్పుడు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటి వచ్చేసి డిఫైనింగ్ ది ఫంక్షన్, అంటే ఫంక్షన్ని డిఫైన్ చేయాలి. రెండవది ఫంక్షన్ని కాల్ చేయాలి. ఫంక్షన్ని డిఫైన్ చేయడం అంటే ఏంటంటే ఫంక్షనల్ కోడ్ రాయాలి, ఏం బేస్ చేసుకొని మీకు ఏం రిక్వైర్మెంట్ స్టేట్మెంట్స్ ఉన్నాయో అవి రాయాలి. తర్వాత ఆ ఫంక్షనల్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేయడానికి మనము ఫంక్షన్ని కాల్ చేస్తాం. ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫంక్షన్ డిఫైన్ చేయడానికి సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది, ఫంక్షన్ కాల్ చేయడానికి సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది చూద్దాం. ఇక్కడ చూడండి, ఫంక్షన్ అని రాసాను కీవర్డ్, తర్వాత యూజర్ డిఫైన్డ్ నేమ్ రాయాలి, బ్రాకెట్ ఓపెన్ చేయాలి, బ్రాకెట్ క్లోజ్ చేయాలి, లోవర్ బ్రాకెట్ ఓపెన్ చేయాలి. మీరు ప్రోగ్రామ్ యొక్క ఏం బేస్ చేసుకొని ఎన్ని స్టేట్మెంట్స్ అవసరం అవుతాయో అన్ని స్టేట్మెంట్స్ ఇక్కడ రాయాలి. తర్వాత ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేయాలి. ఇది ఫంక్షన్ని డిఫైన్ చేసే పద్ధతి. దీంట్లో మీరు చూసినట్టయితే బ్రాకెట్లో ఈ బ్రాకెట్లో మనం ఏమీ రాయలేదు. దాని అర్థం ఏంటంటే పారామీటర్స్ మనం ఏమీ యూజ్ చేయట్లేదు అని అర్థం. అంటే ఈ సింటాక్స్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఒక ఫంక్షన్ డిఫైన్ చేయడానికి వితౌట్ ఆర్గ్యుమెంట్స్ లేదా వితౌట్ పారామీటర్స్ ఉన్నప్పుడు మనము ఈ విధంగా ఫంక్షన్ని డిఫైన్ చేసుకోవాలి. ఈ విధంగా సింటాక్స్ను ఫాలో అవ్వాలి. ఫంక్షన్ రాయాలి, యూజర్ డిఫైన్ నేమ్ అంటే ప్రోగ్రామర్కి ఇష్టమైన నేమ్ ఇక్కడ రాసుకుంటారు, తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేస్తారు, బ్రాకెట్ క్లోజ్ చేస్తారు, ఫ్లోర్ బ్రాకెట్ ఓపెన్ చేసేసి బ్లాక్ ఓపెన్ చేస్తారు, ఈ బ్లాక్లో స్టేట్మెంట్స్ రాసుకుంటారు, తర్వాత బ్లాక్ని క్లోజ్ చేస్తారు. తర్వాత ఈ ఫంక్షన్ కోడ్ని మనము ఏదో ఒక టైంలో ప్రోగ్రామ్లో మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటాం. అటువంటి సందర్భాలలో మనం ఫంక్షన్ని కాల్ చేస్తాం. ఫంక్షన్ని కాల్ చేయడం అంటే ఏంటి, ఈ విధంగా సింటాక్స్ ఉంటుంది. మీరు ఫంక్షన్ నేమ్ రాయాలి, తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేసేసి బ్రాకెట్ క్లోజ్ చేసేసి సెమికాలన్ పెట్టాలి. ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో దాని అర్థం ఏంటంటే మనం ఫంక్షన్ కాల్ చేసామని అర్థం. ఇక్కడ ఏది ఏ పేరు అయితే మనం ఇక్కడ రాసామో ఆ పేరుతో ఉన్న ఫంక్షనల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే కంట్రోల్ అనేది ఇక్కడికి వస్తుంది, తర్వాత ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. తర్వాత ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ స్టేట్మెంట్ తర్వాత స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫంక్షనల్ స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత, సో ఇది ఫంక్షన్ డిఫైన్ చేసే పద్ధతి, ఫంక్షన్ కాల్ చేసే పద్ధతి, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అంటే వితౌట్ పారామీటర్స్ ఉన్నప్పుడు చేసే పద్ధతి ఇదన్నమాట. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. యాజ్ యూజువల్గా మనం చూడండి, HTML అని ట్యాగ్ ఓపెన్ చేసాం, బాడీ ట్యాగ్ ఓపెన్ చేసేసాం. తర్వాత ఇక్కడ PHP కోడ్ స్టార్ట్ అయిందని చెప్పడానికి PHP నోటేషన్లో మనం ఇక్కడ రాసాం. ఒక సింటాక్స్ రూపంలో ఒక స్టేట్మెంట్ రాసాం, లెస్ దెన్ సింబల్ క్వశ్చన్ మార్క్ PHP రాసాం. తర్వాత ఫంక్షన్ కీవర్డ్ రాసుకున్నాం, ఫంక్షన్ డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి డిఫైన్ చేస్తున్నాం కాబట్టి ఫంక్షన్ అనే కీవర్డ్ రాసాం, యూజర్ డిఫైన్ ఫంక్షన్ ఏం రాసాం, బ్రాకెట్ ఓపెన్ చేసాం, బ్రాకెట్ క్లోజ్ చేసాం, పారామీటర్స్ ఏం లేవు ఇక్కడ, వితౌట్ పారామీటర్స్ అనమాట. ఫ్లోర్ బ్రాకెట్ ఓపెన్ చేసాం, ఒకటే స్టేట్మెంట్ మనకు రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఒకటే స్టేట్మెంట్ ఇక్కడ రాసాను, ఎకో స్టేట్మెంట్, దీన్ని అవుట్పుట్ స్టేట్మెంట్ అంటాం. డబుల్ కోర్స్లో పెట్టిన స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కానీ స్ట్రింగ్ ఏదైతే ఉంటుందో అది యాజ్ ఇటీస్గా మీ డిస్ప్లే పేజ్ పైన మీరు చూడగలుగుతారు. సో ఇది ఎకో అవుట్పుట్ స్టేట్మెంట్ కాబట్టి తర్వాత ఫ్లోర్ బ్రాకెట్ క్లోజ్ చేసేసాం. ఇది ఫంక్షన్ని డిఫైన్ చేసాం ఇక్కడ. తర్వాత ఇక్కడ చూడండి, ఫంక్షన్ కాల్ చేసాం, షో టెక్స్ట్ అనేది ఫంక్షన్ కాబట్టి ఆ ఫంక్షన్ నేమ్తో మనం ఫంక్షన్ని కాల్ చేసాం, షో టెక్స్ట్ రాసాం, బ్రాకెట్ ఓపెన్, బ్రాకెట్ క్లోజ్ చేసాం, సెమికాలన్ పెట్టేసాం. అంటే దీని అర్థం ఏంటి, ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో కంట్రోల్ అనేది ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఈ ఫంక్షన్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ ఫంక్షన్లో ఒకటే స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఫస్ట్ ప్రోగ్రామ్ యూజింగ్ ఫంక్షన్స్ అవుట్పుట్ రూపంలో మీకు వస్తుంది. తర్వాత ఈ షో టెక్స్ట్ తర్వాత ఉన్న నెక్స్ట్ స్టేట్మెంట్కి కంట్రోల్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి పిహెచ్పి కోడ్ని మనం క్లోజ్ చేసాం ఇక్కడ, పిహెచ్పి కోడ్ ఎండ్ అని చెప్పడానికి ఈ సింటాక్స్ యూజ్ చేసాం, క్వశ్చన్ మార్క్ గ్రేటర్ దెన్ సింబల్ ఇక్కడికి అయిపోయింది. తర్వాత బాడీ ట్యాగ్ ఓపెన్ చేసాం కాబట్టి ఇక్కడ ఈ బాడీ ట్యాగ్ని క్లోజ్ చేసాం, HTML ట్యాగ్ని క్లోజ్ చేసేసాం.
ఇది సింపుల్ ఫంక్షన్ మనం డిఫైన్ చేసి కాల్ చేసే పద్ధతి అనమాట. ఇక్కడ చూడండి అవుట్పుట్ ఫస్ట్ ప్రోగ్రామ్ యూజింగ్ ఫంక్షన్స్ అని మీకు అవుట్పుట్ రూపంలో వచ్చింది. ఇప్పుడు ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ లేదా ఫంక్షన్ విత్ పారామీటర్స్తో ఫంక్షన్ ఎలా డిఫైన్ చేయాలి, ఆ ఫంక్షన్ ఎలా కాల్ చేయాలి, దాని సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది చూద్దాం. సింటాక్స్ కోసం చూడండి, ఫంక్షన్ అనే కీవర్డ్ రాయాలి, తర్వాత యూజర్ డిఫైన్డ్ నేమ్ రాయాలి, అంటే ఫంక్షన్ నేమ్ అనమాట ఇది. ఇది ప్రోగ్రామర్ చాయిసెస్ నేమ్ ఇక్కడ రాసుకోవచ్చు. తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేయాలి, కావాల్సిన పారామీటర్స్ ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి, తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసుకోవాలి, ఫ్లోర్ బ్రాకెట్ ఓపెన్ చేయాలి, తర్వాత ప్రోగ్రామ్ ఏమిని బేస్ చేసుకొని ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్స్ అవసరమవుతాయో అన్ని స్టేట్మెంట్ ఇక్కడ రాసేసి తర్వాత ఫ్లోర్ బ్రాకెట్ క్లోజ్ చేయాలి. ఇది ఫంక్షన్ డిఫైన్ చేయడానికి యూస్ చేసే సింటాక్స్ అనమాట. ఇక్కడ ఈ ఫంక్షన్ని కాల్ చేయాలి అంటే మీరు యూస్ చేసే సింటాక్స్ ఈ విధంగా ఉంటుంది. ఫంక్షన్ నేమ్ రాయాలి, తర్వాత ఆర్గ్యుమెంట్స్లో ఎన్నైతే ఆర్గ్యుమెంట్స్ ఉంటాయో వాటి యొక్క వాల్యూస్ మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. సపోజ్ ఇక్కడ 3 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయనుకోండి ఫంక్షన్లో, ఇక్కడ మీరు 3 వాల్యూస్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 4 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ మీరు 4 వాల్యూస్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఎన్ని పారామీటర్స్ తీసుకుంటారో ఇక్కడ కూడా అన్ని వాల్యూస్ మీకు ఉండాలి, ఈ సంఖ్య సరిపోవాలి అని అర్థం. ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో దాని అర్థం ఏంటంటే మనం ఫంక్షన్ని కాల్ చేస్తున్నామని అర్థం. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి వాల్యూస్ అనేవి పాస్ ఆన్ అయిపోయి ఇక్కడ ఏవైతే మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసామో పారామీటర్స్ వాటికి అసైన్ అవుతాయి. అంటే ఇక్కడ ఈ ప్లేస్లో మనం ఏదైతే మనం వాల్యూ ఇక్కడ ఇస్తామో ఆ వాల్యూ అనేది ఈ పారామీటర్కి అసైన్ అవుతుంది, మొదటి పారామీటర్కి. రెండవ వాల్యూ ఏదో మనం ఇక్కడ ఇస్తామో ఆ వాల్యూ అనేది ఈ రెండవ పారామీటర్కి అసైన్ అవుతుంది అనమాట. అలా ఆ విధంగా మీకు అన్ని వాల్యూస్ అసైన్ అవుతూ ఉంటాయి. అంటే ఇక్కడ మనం ARG1 ARG2 ARG అని ఇక్కడ రాశాను, యాక్చువల్గా మనం ఇక్కడ ఏం రాస్తాం, వాల్యూస్ రాస్తాం. ఈ వాల్యూస్ అన్నీ కూడా పాస్ అయిపోయి తర్వాత ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది కాబట్టి ఫంక్షన్లో ఉన్న పారామీటర్స్కి అసైన్ అవుతాయి అన్నమాట. ఈ ఫంక్షన్లో వచ్చిన వాల్యూస్ ఏవైతున్నాయో పారామీటర్స్ వాల్యూస్ అవన్నీ కూడా మనం ఫంక్షన్ ప్రోగ్రామింగ్ కోడ్లో యూజ్ చేసి మనం కావాల్సిన అవుట్పుట్ రావడానికి ప్రోగ్రామింగ్ స్టేట్మెంట్స్ మనం ఫ్రేమ్ చేసుకుంటాం అన్నమాట. సో ఎప్పుడైతే మీకు ప్రోగ్రామింగ్ కోడ్లో విత్ ఆర్గ్యుమెంట్స్తో ఫంక్షన్ మీరు రాయాల్సి వచ్చినప్పుడు ఈ విధమైన సింటాక్స్ యూజ్ చేయండి, అలాగే కాల్ చేసే విధానం ఈ విధంగా ఉండాలి, సింటాక్స్ ఈ విధంగా ఉండాలి గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు యాజ్ యూజువల్గా HTML ట్యాగ్ ఓపెన్ చేసాం, బాడీ ట్యాగ్ ఓపెన్ చేసాం, PHP కోడ్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం, మొదటి స్టేట్మెంట్ స్టార్ట్ అవుతుంది, PHP కోడ్ స్టార్ట్ అవుతుందని చెప్పడానికి ఈ స్టేట్మెంట్ రాయాలి. మనం ముందే చెప్పుకున్నాం, లెస్ దాన్ సింపుల్ క్వశ్చన్ మార్క్ PHP అని రాసాం, తర్వాత ఫంక్షన్ ఇక్కడ డిఫైన్ చేసాం, ఫంక్షన్ అనే కీవర్డ్ రాసాం, షో టెక్స్ట్ అనే ఫంక్షన్ నేమ్ రాసాం, రెండు పారామీటర్స్ ఇక్కడ తీసుకున్నాం మనం. మొదటి పారామీటర్ వచ్చేసి బుక్ నేమ్, రెండో పారామీటర్ వచ్చేసి ఆధార్ నేమ్ అని రెండు పారామీటర్స్ తీసుకున్నాం. తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసాం, ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసాం, తర్వాత ఒక స్టేట్మెంట్ రాసాం ఇక్కడ, ఎక్కువ అనే స్టేట్మెంట్ అవుట్పుట్ స్టేట్మెంట్ డబుల్ కోర్స్లో పెట్టాం. దీంట్లో డాలర్ బుక్ నేమ్ అంటే మొదటి వేరియబుల్లో ఉన్నటువంటి కాంటెంట్ డిస్ప్లే అవుతుంది, తర్వాత ఈజ్ రిటర్న్ బై అని వస్తుంది టెక్స్ట్, దాని తర్వాత రెండవ వేరియబుల్ ఉన్నటువంటి కాంటెంట్ డిస్ప్లే అవుతుంది, తర్వాత నెక్స్ట్ లైన్ వచ్చేటప్పటికి ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేసాం. అంటే ఫంక్షన్ స్టేట్మెంట్ ఇక్కడ అయిపోయాయి. ఇక్కడ చూడండి, మనం షో టెక్స్ట్ అనే ఫంక్షన్ని కాల్ చేసాం, ఇక్కడ రెండు వాల్యూస్ రాసాం, డబుల్ కోర్స్లో ఏదైతే పెట్టామో అది మొదటి వాల్యూ, డబుల్ కోర్స్లో పెట్టామో రెండవది, ఇది రెండవ వాల్యూ అనమాట. ఈ రెండు వాల్యూస్తో మనము షో టెక్స్ట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. ఎక్కడైతే మనం షో టెక్స్ట్ అనే ఫంక్షన్ కాల్ చేసామో అప్పుడు షో టెక్స్ట్ అనే ఫంక్షన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. దీంట్లో బుక్ నేమ్లో మీకు మొదటి వాల్యూ ఏదైతే ఉందో PHP అండ్ MySQL అనే స్ట్రింగ్ బుక్ నేమ్లో అనే వేరియబుల్కి అసైన్ అవుతుంది, తర్వాత జూలీ సి మెలోనీ అనే ఏదైతే వాల్యూ ఉందో అది ఆథర్ నేమ్కి అసైన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ పారామీటర్లో ఈ ఫంక్షన్ స్టేట్మెంట్ ఒకటే స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ డాలర్ బుక్ నేమ్ అంటే PHP అండ్ MySQL ఈజ్ రిటర్న్ బై జూలీ సి మెలోనీ అని మీకు అవుట్పుట్ రూపంలో వస్తుంది. తర్వాత ఒకటే స్టేట్మెంట్ ఉంది కాబట్టి షో టెక్స్ట్ అని కాల్ చేసాం ఫంక్షన్, దాని తర్వాత ఉన్న స్టేట్మెంట్ మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. PHP ఎండ్ స్టేట్మెంట్ ఇక్కడ రాస్తాం, క్వశ్చన్ మార్క్ అండ్ గ్రేటర్ దెన్ సింబల్, ఇక్కడికి PHP కోడ్ ఎండ్ అయిపోయింది. తర్వాత బాడీ ట్యాగ్ ఇక్కడ ఓపెన్ చేసాం కాబట్టి బాడీ ట్యాగ్ క్లోజ్ చేసేసాం, తర్వాత HTML ట్యాగ్ ఓపెన్ చేసాం కాబట్టి HTML ట్యాగ్ క్లోజ్ చేసేసాం. సో ఈ ప్రోగ్రామ్ మీరు ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మీకు వచ్చే అవుట్పుట్ PHP అండ్ MySQL ఇస్ రిటర్న్ బై జూలీ సి మెలోనీ అని మీకు అవుట్పుట్ రూపంలో వస్తుంది. ఇది ఫంక్షన్ విత్ పారామీటర్స్ ఎగ్జిక్యూట్ చేసే పద్ధతి. మీరు ఫంక్షన్స్ మీరు ఎప్పుడైతే అవసరం అవుతుందో పారామీటర్స్ మీరు రాయాల్సి వస్తున్న ప్రోగ్రామ్లో అప్పుడు ఈ విధంగా రాసుకొని మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. అలాగే ఫంక్షన్స్ విత్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అనేది కూడా మనం తెలుసుకోవాలి. దీంట్లో చూడండి, మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను నేను, HTML అనేది యాజ్ యూజువల్గా రాసాం కోడ్, బాడీ ట్యాగ్ ఆల్రెడీ ఓపెన్ చేసాం ఎప్పటిలాగానే,
తర్వాత పిహెచ్పి కోడ్ ఓపెన్ లేదని చెప్పడానికి స్టేట్మెంట్ రాసాం. తర్వాత ఫంక్షన్ డిక్లేర్ చేసాం, చూడండి ఇక్కడ ఫంక్షన్ అని కీవర్డ్ రాసాం. బుక్ కాస్ట్ అనే ఫంక్షన్ నేమ్ పెట్టాం, దీంట్లో కాస్ట్ ఈక్వల్ టు 100 రాసాం, అంటే వేరియబుల్ కాస్ట్కి 100 అసైన్ చేస్తున్నాం. ఒక పారామీటర్ యూస్ చేస్తున్నాం ఇక్కడ మనం. తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసాం, తర్వాత ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసాం, ఒకే ఒక స్టేట్మెంట్ రాసాం ఇక్కడ, ఎకో అనే స్టేట్మెంట్, అవుట్పుట్ స్టేట్మెంట్. ఈ అవుట్పుట్ స్టేట్మెంట్ ద్వారా మనం డిస్ప్లే చేయగలుగుతాం, ద బుక్ కాస్ట్ ఈజ్ కాలన్ అని మీకు స్ట్రింగ్ రూపంలో వస్తుంది. ఈ వేరియబుల్లో అంటే డాలర్ కాస్ట్ వేరియబుల్ ఉన్న కాంటెంట్ డిస్ప్లే అవుతుంది. అంటే ఈ స్టేట్మెంట్ డిస్ప్లే అయిన తర్వాత కంట్రోల్ అనేది నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. ఇది ఈ ఫంక్షన్ స్టేట్మెంట్ ఈ విధంగా రాసుకున్నాం. ఇప్పుడు మనం ఫంక్షన్ కాల్ చేస్తున్నాం, చూడండి బుక్ కాస్ట్ 275 అని రాసాం. అంటే ఇక్కడ మనం ఒక పారామీటర్ ఉందనుకున్నాం కదా, ఒక వాల్యూ మనం పాస్ చేస్తాం. ఇక్కడ 275 అని మనం పాస్ చేస్తున్నాం. ఈ పాస్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే డాలర్ కాస్ట్ ఏదైతే వేరియబుల్ ఉందో దానికి 275 అనేది అసైన్ అవుతుంది. అసలు అయిన తర్వాత ఈ ఒక స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఈ ఫంక్షన్ బుక్ కాస్ట్లో ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ద బుక్ కాస్ట్ ఈజ్ కాలన్ అని వచ్చేసి 275 అని డిస్ప్లే అవుతుంది. తర్వాత కంట్రోల్ అనేది నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి బుక్ కాస్ట్ వితౌట్ పారామీటర్స్. బుక్ కాస్ట్ అనేది పారామీటర్స్ ఏం లేకుండా మనం కాల్ చేసాం. ఇది ఫంక్షన్ నేమ్, ఫంక్షన్ నేమ్తో కాల్ చేస్తాం. ఫంక్షన్ నేమ్తో మనం కాల్ చేసినప్పుడు ఇక్కడ వాల్యూ ఏమీ లేదు, పారామీటర్స్ ఏం లేవు, వాల్యూ ఏం లేదు. అటువంటి సందర్భాలలో ఈ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మనము ఏదైతే మనము పారామీటర్ వాల్యూ డాలర్ కాస్ట్ ఈక్వల్ టు 100 ఇక్కడ రాసామో ఆ వాల్యూ డీఫాల్ట్ వాల్యూ కింద తీసుకుంటుంది అనమాట. అంటే ఈ పారామీటర్స్ మనం ఏమి సప్లై చేయలేదు కాబట్టి, పారామీటర్స్ లేకుండా మనము ఫంక్షన్ని కాల్ చేసాం కాబట్టి డాలర్ కాస్ట్ ఈక్వల్ టు 100 వాల్యూ తీసుకుంటుంది అనమాట. దీన్ని డీఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంట. ఎప్పుడైతే మీరు పారామీటర్స్ ఏమీ లేకుండా మీరు ఫంక్షన్ని కాల్ చేస్తారో అటువంటి సందర్భాలలో ఇది డీఫాల్ట్ వాల్యూ తీసుకుంటుంది. అప్పుడు మీకు వచ్చే అవుట్పుట్ ఏంటంటే ద బుక్ కాస్ట్ ఈజ్ కాలన్ 100 అని వస్తుంది. డీఫాల్ట్ వాల్యూ కాస్ట్ అండ్ వేరియబుల్ 100 ఉంది కాబట్టి ఆ 100 అనేది మీకు అవుట్పుట్ రూపంలో వస్తుంది. తర్వాత నెక్స్ట్ లైన్కి కంట్రోల్ వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి బుక్ కాస్ట్ అని మరి ఇంకొకసారి మనం ఫంక్షన్ని కాల్ చేసాం 175 అనే వాల్యూతో. అప్పుడు మీకు ఈ 175 అనేది డాలర్ కాస్ట్కి అసైన్ అవుతుంది వాల్యూ అనేది. తర్వాత ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది కాబట్టి ఈ ద బుక్ కాస్ట్ ఈజ్ 175 అనేది అవుట్పుట్ రూపంలో మీకు వస్తుంది. తర్వాత మళ్ళీ బుక్ కాస్ట్ అనేది మళ్ళీ మనం ఎగ్జిక్యూట్ చేసాం, ఫంక్షన్ కాల్ చేస్తున్నాం ఎగ్జిక్యూట్ చేయడానికి, ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయడానికి 375 అనే వాల్యూతో. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ 375 అనేది డాలర్ కాస్ట్కి అసైన్ అవుతుంది, డాలర్ కాస్ట్ అనే వేరియబుల్కి అసైన్ అవుతుంది. అప్పుడు మీకు అవుట్పుట్ స్టేట్మెంట్లో ద బుక్ కాస్ట్ ఈజ్ కాలర్ 375 అనే అవుట్పుట్ రూపంలో మీకు వస్తుంది అనమాట. క్వశ్చన్ మార్క్ గ్రేటర్ దెన్ సింబల్ పెట్టాం కాబట్టి దీని అర్థం ఏంటంటే పిహెచ్పి కోడ్ ఎండ్ అయిందని అర్థం. తర్వాత బాడీ ట్యాగ్ క్లోజ్ చేస్తాం, ఎస్టిమేట్ ట్యాగ్ క్లోజ్ చేస్తాం. ఇక్కడ 1, 2, 3, 4 ఫోర్ టైమ్స్ మనం ఫంక్షన్ని కాల్ చేస్తాం. మొదటగా 275తో, తర్వాత ఎలాంటి వాల్యూస్ లేకుండా, తర్వాత 175 అనే వాల్యూతో, తర్వాత 375 అనే వాల్యూతో మనం కాల్ చేస్తాం. దీనికి అవుట్పుట్ ఈ విధంగా వస్తుంది చూడండి. మొదటిసారి కాల్ చేసినప్పుడు ద బుక్ కాస్ట్ ఈస్ 275 అని వస్తుంది. రెండవసారి కాల్ చేసినప్పుడు మనం పారామీటర్స్ ఏం కాల్ చేయలేదు కాబట్టి డీఫాల్ట్ వాల్యూ 100 తీసుకుంటుంది, ద బుక్ కాస్ట్ ఈస్ కాలన్ 100 అని వస్తుంది. దాని తర్వాత 175 అనే వాల్యూతో మనం ఫంక్షన్ బుక్ కాస్ట్ మనం కాల్ చేసాం కాబట్టి ఇక్కడ ద బుక్ కాస్ట్ ఈస్ 175 అనే అవుట్పుట్ వచ్చింది. తర్వాత ఈ స్టేట్మెంట్ వల్ల, ఈ ఫంక్షన్ కాల్ వల్ల, ఇక్కడ కాల్ చేసిన దానివల్ల మనం 375తో కాల్ చేసాం కాబట్టి పారామీటర్ని ఇప్పుడు మీకు ద బుక్ కాస్ట్ ఈస్ 375 అని అవుట్పుట్ రూపంలో మీకు వచ్చింది. సో ఈ విధంగా మనము కొన్ని కొన్ని సందర్భాలలో డీఫాల్ట్ వాల్యూస్తో కూడా మనం ఫంక్షనల్ పారామీటర్స్ మనం డిఫైన్ చేయొచ్చు. ఈ విధంగా మీకు అవసరమైనప్పుడు ఈ విధంగా మీరు డిఫైన్ చేసేసుకొని ప్రోగ్రామ్ కోడ్లో యూస్ చేయండి. ఇక్కడ ఇంకొక రకమైన సింటాక్స్ ఉంది మనకు, అదేంటంటే ఫంక్షన్ విత్ రిటర్న్ వాల్యూస్ అంటారు. అది ఈ విధంగా డిక్లేర్ చేసుకోవాలి సింటాక్స్, ఫంక్షన్ అండ్ కీవర్డ్, యూజర్ డిఫైన్డ్ నేమ్, ఆర్గ్యుమెంట్ లిస్ట్, మీకు ఎన్నైతే ఆర్గ్యుమెంట్స్ అవసరమో దాన్ని ఆర్గ్యుమెంట్స్ రాసుకోండి. తర్వాత ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేయండి, ఎన్నైతే ప్రోగ్రామ్ ఏమిని బట్టి ఎన్ని స్టేట్మెంట్స్ మీకు రిక్వైర్మెంట్ ఉంటాయో అన్ని స్టేట్మెంట్స్ ఇక్కడ రాసుకోండి. తర్వాత రిటర్న్ అండ్ కీవర్డ్ రాయండి. రిటర్న్ రాసిన తర్వాత, రిటర్న్ అండ్ కీవర్డ్ రాసిన తర్వాత ఇక్కడ వాల్యూ కానీ లేదా వేరియబుల్ నేమ్ కానీ రాయండి. ఆ వాల్యూ వేరియబుల్ నేమ్ ఏదైతే ఉంటుందో, ఆ దాంట్లో ఉన్న కాంటెంట్ ఏదైతే ఉందో అది మీరు కాల్ చేసిన ఫంక్షన్కి రిటర్న్ అయిపోతుంది అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, HTML యాజ్ వెల్ ఓపెన్ చేసాం, HTML ట్యాగ్, బాడీ ట్యాగ్ ఓపెన్ చేసాం, PHP కోడ్ స్టార్ట్ అయిందని చెప్పడానికి స్టేట్మెంట్ రాస్తాం, లెస్ దెన్ సింపుల్ క్వశ్చన్ మార్క్ PHP. తర్వాత ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాం, ఫంక్షన్ అనే కీవర్డ్ రాసాం, మల్టీ అనే ఫంక్షన్ నేమ్ రాసాం, రెండు పారామీటర్స్ రాసాం, ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేసేసాం. తర్వాత ఈ రెండు వేరియబుల్ ఉన్న కాంటెంట్ వాల్యూస్ని మల్టిప్లై చేస్తున్నాం, ఇంకొక వేరియబుల్ సీలో పెడుతున్నాం,
రిటర్న్ సి అంటున్నాం. సిలో ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో అది దాన్ని రిటర్న్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ స్టేట్మెంట్ ఎకో 4*3 ఈక్వల్ టు డబుల్ కోర్స్లో పెట్టాం. ఇది యాజ్ ఇట్ ఈస్గా స్ట్రింగ్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా మీకు అవుట్పుట్ పేజ్ పైన వస్తుంది. తర్వాత డాట్ పెట్టాం, కంకర్నేషన్ ఆపరేటర్. ఇది దీంతో పాటు ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. మల్టీ 4, 3 అని రాసాం. సో ఈ 4 అనేది మొదటి ఆర్గ్యుమెంట్ ఏకి అసైన్ అవుతుంది, 3 అనేది మొదటి ఆర్గ్యుమెంట్ బీకి అసైన్ అవుతుంది. అయినప్పుడు ఈ మల్టీ అనేది రాసాం కాబట్టి ఈ ఫంక్షన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో 4, 3 వాల్యూస్ ద్వారా ఈ ఫంక్షన్ స్టేట్మెంట్ మల్టీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఏలో 4 ఉంది, బీలో 3 ఉంది. 4 × 3 = 12 అనేది సీకి అసైన్ అవుతుంది. సో రిటర్న్ సి అన్నాం కాబట్టి ఇక్కడ మీకు ఈ ఫంక్షన్ ద్వారా సిలో ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో 12 అనేది మీకు డిస్ప్లే అవుతుంది. తర్వాత ఈ స్టేట్మెంట్ ద్వారా 5*6 ఈక్వల్ టు అని రాసాం. ఇది స్ట్రింగ్లో పెట్టాం కాబట్టి 5*6 ఈక్వల్ టు అనే యాజ్ ఇట్ ఈస్గా మీకు అవుట్పుట్ రూపంలో వస్తుంది. తర్వాత మల్టీ అనే ఫంక్షన్ మీకు కాల్ అవుతుంది 5, 6 వాల్యూస్ ద్వారా. 5 అనే వాల్యూ ఏ కాసైన్ అవుతుంది, 6 అనే వాల్యూ బీ కాసైన్ అవుతుంది. తర్వాత ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు 5 × 6 = 30 అనేది సి అనే వేరియబుల్లో ఉంటుంది. ఆ వాల్యూని రిటర్న్ చేసేసి ఇక్కడ మీరు డిస్ప్లే చేస్తున్నారు. తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. ఈ బీఆర్ అనేది లైన్ బ్రేక్ స్టేట్మెంట్ కాబట్టి నెక్స్ట్ లైన్కి మనకు కంట్రోల్ అనేది వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ పిహెచ్పి కోడ్ని ఎండ్ చేసేసాం, బాడీ ట్యాగ్ని క్లోజ్ చేసేసాం, ఎస్టిఎంఎల్ ట్యాగ్ని క్లోజ్ చేసేసాం. సో అవుట్పుట్ అంటే ఏ విధంగా ఉందో, 4*3 = 12, 5*6 = 30 అనేది మీకు వచ్చింది. అంటే ఆర్గ్యుమెంట్ యూజ్ చేసేసి రిటర్న్ వాల్యూ యూజ్ చేసేసి మనం వాల్యూస్ని డిస్ప్లే చేసామన్నమాట. సో ఈ విధంగా మీరు కొన్ని కొన్ని సందర్భాల్లో రిటర్న్ కూడా యూజ్ చేసేసి మీరు ఫంక్షన్ రాయొచ్చు. ఇది ఎప్పుడైనా రాయాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా నోటేషన్ యూజ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నావి మరిన్ని మీకు చేరాలి అంటే నా యూట్యూబ్ ఛానల్ GTR IT Tech Creations ని సబ్స్క్రైబ్ చేయండి.